అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం ప్రకాశం జిల్లా కందుకూరుకు సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మొగలిచెర్ల గ్రామం గురించి గతంలో ఆంధ్రప్రదేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కానీ ఈనాడు మొగిలిచెర్ల ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి కావడం విశేషం మాలకొండ అంటే మాల్యాద్రి లక్ష్మీ నృసింహస్వామి దివ్యక్షేత్రానికి దక్షిణంగా సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం మొగిలిచెర్ల మాలకొండలో తపస్సు చేసుకుంటూ శేషతపస్సును సాగించేందుకు మొగిలిచెర్ల వచ్చి శివాక్యం పొందిన దత్తాత్రేయ స్వామి వల్ల మొగిలిచెర్ల దివ్యక్షేత్రంగా మారింది దత్తాత్రేయ స్వామివారి అసలు పేరు వేణుగోపాల స్వామి ఆయన కడప జిల్లా ఇసకపల్లి నివాసులైన తుమ్మల నాయుడు వెంకటసుబ్బమ్మ దంపతుల ఐదుగురు మగసంతానంలో నాలుగవవాడు ఆయన చిన్న వయసులోనే తండ్రి మరణించాడు అనంతరం వారి కుటుంబం ఉదయగిరి తాలూకా తూర్పు ఎర్రబల్లె గ్రామానికి వచ్చి స్థిరపడింది బాల్యం నుండి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగల వేణుగోపాలస్వామి చదువుపైన శ్రద్ధ చూపేవారు కాదు ఎప్పుడూ ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూనో ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడమో చేసేవారు ఆధ్యాత్మిక మార్గాల కోసం బైరాగుల వెంట తిరిగేవారు అన్నదమ్ములు మందలించి మెట్రిక్ చదవమని బలవంత పెట్టడంతో ఆయన తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్దనున్న ఏర్పేడు వ్యాసాశ్రమానికి వెళ్ళిపోయారు కొంతకాలం ఆశ్రమంలో ఉండి ఆధ్యాత్మిక గ్రంథాలను కంఠస్థం చేశారు ఆయన ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ముగ్ధులై ఆశ్రమ గురువులు గురుపీఠాన్ని అప్పగిస్తామని కోరగా నిరాకరించారు అక్కడి నుంచి ఆయన మాలకొండకు వచ్చి తీవ్ర తపస్సు ఆచరించాడు ముప్పై ఏళ్లలోపు సిద్ధపురుషుడయ్యాడు వేణుగోపాలస్వామి శేష తపస్సుకు అనువైన మార్గం కోసం అన్వేషిస్తున్న తరుణంలో మొగలిచెర్ల గ్రామ కాపురస్తులు శ్రీధరరావు నిర్మల ప్రభావతి దంపతులు అనుకోకుండా ఆయనను చూడటం జరిగింది శ్రీధరరావు తన తపస్సాధనకు ఉపకరిస్తారని భావించిన స్వామివారు ఆయనకు తన కోర్కెను మౌన భాషలో తెలిపి కాగితం మీద వ్రాసి ఇచ్చారు స్వామివారి కోరిక మేరకు శ్రీధరరావు దంపతులు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆయన కోరిన చోట మొగిలిచెర్లకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఐదు ఎకరాల స్థలం ఇచ్చారు ఈ స్థలంలో ఆశ్రమం నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో స్వామివారు మొగిలిచెర్ల వచ్చి సుమారు సంవత్సరం నర్రపాటు పాటు దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ తపస్సు చేశారు శ్రీధరరావు దంపతులు తనను సజీవ సమాధి చేసేందుకు నిరాకరించినందున తాను దత్తాత్రేయ అవతారంగా మారుతున్నానని ఇక మీదట తన నామధేయం దత్తాత్రేయ స్వామి అని వ్రాసిపెట్టి పంతొమ్మిది వందల ఐదు మే ఆరవ తేదీన కపాల మోక్షం ద్వారా తను చాలించారు ఆయన సమాధి నిర్మింపబడింది అది మొదలు మొగలిచెర్ల దివ్యక్షేత్రంగా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ముందుకు నడిపించండి థ్యాంక్ యూ సో మచ్